రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించుకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి అతి కేసుపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న శశిభూషణ్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సమస్యల పట్ల బీజేపీ కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతుంది. రైతులకు గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా అటు బీజేపీ కిసాన్ మోర్చా నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంటే రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొన్నారని మనతో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అంటే సార్, ఎటువంటి సమస్యలు, మీరు డిమాండ్ ఏంటి, రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈరోజు రాష్ట్రంలో 513,000 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తే ఈరోజు ఒక విపత్కరమైన పరిస్థితి వలన తామర పురుగు అనే ఒక తెగులు వలన ఈరోజు రైతులంతా ఒక్క క్వింటా కూడా దిగుబడి రాని పరిస్థితిలో ఉన్నారు. దాదాపు ఎకరానికి 80,000 నుండి 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మొత్తం నష్టపోయిన రైతులు ఈరోజు లబోదిబోమంటున్న పరిస్థితిలో ఈరోజు ముఖ్యంగా రైతులు ఈ మిర్చి పంటకు నష్టపరిహారం అందించాలని మేము క్షేత్రస్థాయిలో పర్యటన వెళ్ళినప్పుడు వారు చాలా ఫీల్ అయ్యే పరిస్థితిలో ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నెల 28 లోపల మిర్చి రైతులకు నష్టపరిహారం అందివ్వాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు 513,000 ఎకరాల్లో మిర్చి పూర్తిగా నష్టపోయిన పరిస్థితి, అదే కేవలం గుంటూరు జిల్లాలోనే 2,50,000 ఎకరాల్లో పంట నష్టపోయారు. దాదాపు 4,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడి నష్టం ఈరోజు రైతులు కోల్పోవడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే మిర్చి రైతులను ఆదుకోవాలని ఈరోజు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 సంవత్సరాలైన సందర్భంలో ఈ రాష్ట్ర రైతాంగానికి 1 ఎకరానికి కూడా డ్రిప్ ఇవ్వని పరిస్థితి, కేంద్రం దాదాపు 1,028 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ నిధులను పక్కదారి పట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర రైతాంగానికి డ్రిప్ ఇవ్వని పరిస్థితి మనం ఈరోజు చూసాం. కాబట్టి ఆ విషయంలో కూడా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కృష్ణా జిల్లాలో కిసాన్ మోర్చా సంబంధించిన నేతని హత్యకు గురి కావడం జరిగింది. దీనికి సంబంధించి అధికార పార్టీ నేతలు ఉన్నారని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కృష్ణా జిల్లాలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శిని దారుణంగా హత్య చేశారు. వైసీపీ సంబంధించిన ఒక ఇసుక మాఫియా నాయకులు వారు అందరు కలిసి, దీంట్లో ముఖ్యంగా అయితే ఎమ్మెల్యే గారి వియంకుడు పుల్లారెడ్డి గారి వలన నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి మల్లారెడ్డి గారు గతంలో అనేక మార్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలో ఒకసారి 12 నవంబర్ లారీతో గుద్ది మోటార్ బైక్ పై వెళ్తున్న మల్లారెడ్డి గారిని హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. ఆయన అప్పుడు తప్పించుకున్న సందర్భంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ పోలీసులు సరైన స్పందన లేక ఈరోజు వారు దారుణంగా హత్యకు గురి కాబడ్డారు. కాబట్టి దీంట్లో ప్రభుత్వ హస్తం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు, అందుకే స్థానిక పోలీసుల మీద మాకు నమ్మకం లేక ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి మీరు కోరాలా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తానికి అటు రైతులకు సంబంధించి మిర్చి రైతుల సమస్యలపైన ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెలాఖరు నుంచి కూడా దశలవారి ఆందోళనకు తాము సిద్ధమవుతామని చెప్పి కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలకు సంబంధించి వైసీపీ నేతలు ప్రేరేపిస్తున్నారు. కృష్ణా జిల్లా కిసాన్ మోర్చా హత్య వెనకాల అటు అధికార పార్టీ నేతలు హస్తం ఉందని చెప్పి ఈ విషయంపైన పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీడియో రపిటో శ్రీనివాస్, రాజ్ న్యూస్, విజయవాడ.